వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు ఇతోధికంగా సేవలందిస్తూ నూతన సాగు పద్ధతులు, యాంత్రీకరణ, సాంకేతికతను చేరువ చేయడం ద్వారా రైతు సేవలో ముందుకు సాగుతున్న కేవీకేలు మరింత విస్తృతం కానున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేశారు. దీంతో పరిపాలనాపరమైన కారణాలతో కొత్త జిల్లాలకు విస్తరణ సేవలు అందటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల్లోనూ కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు ఇందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థల ద్వారానే నూతన కేవీకేలను ఏర్పాటు చేయనున్నట్లు అటారీ సంస్థ 10వ జోన్ అధిపతి డాక్టర్ ఎస్కే మీరా చెబుతున్నారు. డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో, తమిళనాడులో కొత్త జిల్లాల్లో కొత్త కేవీకేస్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న 72 కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఆన్ఫామ్ ట్రయల్స్, కొత్త టెక్నాలజీస్, వెరైటీస్, హైబ్రిడ్స్, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఆన్ఫామ్ ట్రయల్స్ చేయటం ద్వారా ఒక జిల్లా స్థాయిలో ఈ టెక్నాలజీ, వెరైటీస్, హైబ్రిడ్స్, ఈ పరిజ్ఞానము సూటబిలిటీ ఉందా లేదా అని చేయటానికి ప్రతి సంవత్సరం దాదాపుగా 2200 వరకు ఆన్ఫామ్ ట్రయల్స్ ఆర్గనైజ్ చేయటం జరుగుతుందన్నమాట. ఈ ఆన్ఫామ్ ట్రయల్స్లో ఫలితాలు బాగా వచ్చినటువంటి టెక్నాలజీస్, వెరైటీస్, అదేవిధంగా యాజమాన్య పద్ధతుల్ని రైతుల స్థాయిలో ఎక్కువ మొత్తంలో ప్రదర్శనా క్షేత్రాల ద్వారా, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ల ద్వారా ఈ టెక్నాలజీని ఎక్కువగా మనం పాపులరైజ్ చేయడానికి కృషి జరుగుతూ ఉంటుంది. దీనికి కావలసినటువంటి స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, హార్టికల్చర్ ఆఫీసర్స్కి, వెటర్నరీ ఆఫీసర్స్కి కావలసినటువంటి కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, అంటే ట్రైనింగ్స్ కానీ, నైపుణ్యతలో శిక్షణను ఇవ్వటం కానివ్వండి, అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఒక్కొక్క టెక్నాలజీకి విడివిడిగా కొన్ని వందల సంఖ్యలో ఈ 72 కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ శిక్షణా తరగతులను కూడా మనం కండక్ట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త వంగడాలు, హైబ్రిడ్స్ ఎక్కువ మొత్తంలో పాపులరైజ్ చేయటానికి నాణ్యమైన విత్తనాలని, ప్లాంటింగ్ మెటీరియల్ని కేవీకేల ద్వారా సప్లై చేయటం కూడా జరుగుతుంది. ఇదేంటంటే అందరు రైతులకు కాదు, రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి రైతులకి అనేక స్కీముల ద్వారా, ఎస్సీ ఎస్పీ స్కీమ్ కానివ్వండి, ట్రైబల్ సబ్ప్లాన్ స్కీమ్ కానివ్వండి, జనరల్ స్కీమ్ కానివ్వండి, వీటిలో ఏంటంటే నాణ్యమైన విత్తనాలని, ప్లాంటింగ్ మెటీరియల్ని, ఫింగర్లింగ్స్ని, యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్కి సంబంధించినటువంటి కొత్త బ్రీడ్లని కూడా మన కేవీకేల ద్వారా రైతుల దగ్గరికి త్వరితగతిన తీసుకెళ్ళటానికి కృషి జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ప్రోగ్రామ్స్, అంటే ఇంతకుముందు దాము అని ఉండేది, డిస్ట్రిక్ట్ అగ్రోమెట్ యూనిట్స్ అని, అదేవిధంగా 300 కిసాన్ డ్రోన్స్ని, 300 కేవీకేసు, ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా మనం 75,000 ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి, డీజీసీఏ అప్రూవ్డ్ ఆర్పిటిఓ లైసెన్సెస్ని ఎక్కువగా తయారు చేసి, ఒక అగ్రికల్చరల్ డ్రోన్ ఇకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి కూడా కేవీకేసు గత 3 సంవత్సరాలు చాలా పాటుపడినాయి. ఇంతేకాకుండా మన నూనెలు, అపరాలు ప్రొడక్టివిటీ పెంచి భారతదేశాన్ని ఇంపోర్ట్ ఫ్రీ, అంటే ఇప్పటి వరకు మనం దిగుబతులు చేసుకుంటున్నాం కాబట్టి అపరాల్లో, నూనె గింజల్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ తేవటానికి క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ఆన్ పల్సెస్, క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ఆన్ ఆయిల్ సీడ్స్ అనే ప్రోగ్రామ్ గత 3-4 సంవత్సరాల నుండి కేవీకేస్ ద్వారా దాదాపు 1,000 హెక్టేర్లలో నాణ్యమైన కొత్త అపరాల వంగడాలు, అదేవిధంగా కొత్త నూనె గింజల వంగడాలు కేవీకేస్ ద్వారా మన ఫార్మల్ ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్లోకి మనం పుష్ చేయటం ద్వారా నూనె గింజల ఉత్పత్తికి, అదేవిధంగా అపరాల ఉత్పత్తికి చాలా ఎక్కువ తోడ్పాటును అందిస్తున్న ఏకైక సంస్థలాగా కేవీకేస్ కూడా ఆవిర్భవించడం జరుగుతుంది అన్నమాట. మనకి కావాల్సినటువంటి కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు రావటానికి కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే భారతదేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో 103 కృషి విజ్ఞాన కేంద్రాలు అప్పట్లో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా కొన్ని ఎన్జిఓలకు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త కేవీకేస్ ఏవైతే ఏర్పాటు చేస్తారో ఆ కృషి విజ్ఞాన కేంద్రాలు మోస్ట్లీ
మన స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానివ్వండి, ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇవి ప్రపోజల్స్ పంపిస్తే కనుక వాటిని మళ్ళీ మేము పరిశీలించి ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీస్ని హోస్ట్ ఆర్గనైజేషన్స్గా పెట్టి కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు మనం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అప్రూవల్స్ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఐఓటీ సెన్సర్స్, డ్రోన్ బేస్డ్ అప్లికేషన్స్, మొబైల్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఇంకా ఎక్కువ వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి కాబట్టి వాటికి మనం సన్నద్ధమయ్యేటట్లు మన కేవీకేస్ని, స్టేట్ డిపార్ట్మెంట్స్ని కూడా మనం రెడీ చేయాల్సిన అవసరం ఉంది. రైతుల సేవలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న కేవీకేలు ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు, మేలైన వంగడాల అందజేత, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచే చర్యలు, డిజిటల్ ఆన్లైన్ సాంకేతికత వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించే దిశగా రూపాంతరం చెందుతున్నాయి.